सुमार 78 రోజులు కరోనా వైరస్ వల్ల ఆలయాలు భక్తుల దర్శనాలు అనుమతించడం జరగలేదు ప్రభుత్వం వారి సూచనల మేరకు ఈ రోజు రేపు ప్రయోగాత్మకంగా స్థానికులు మరియు ఉద్యోగులతో దర్శనం ఏర్పాటు చేసి అందులో ఉన్న ఇబ్బందుల్ని గమనించి అవన్నీ సర్దుబాటు చేసుకొని 10వ తారీఖు నుంచి భక్తుల్ని పూర్తి స్థాయిలో దర్శనాలకు అనుమతించవలసిందిగా ప్రభుత్వం వారు పలు సూచనలు చేశారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శానిటైజేషన్ భక్తులు కడుక్కోవడానికి నీళ్లు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ధర్మశట్ పరీక్షలు చేయడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు దేవస్థానం నిన్నటికే పూర్తి చేయడం జరిగింది అయితే ఈ విధి విధానాల్లో ముఖ్యంగా ప్రభుత్వం వారు చేసిన సూచనల్లో ముఖ్యమైనది ఏంటంటే 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కానీ 10 సంవత్సరాలు పిల్లలు కానీ వారికి వైరస్ త్వరగా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి వారు ఇంటి దగ్గరే ఉంటే సురక్షితంగా ఉంటుందనే ఒక భావంతో అందరినీ కోరుకుంటున్నాము వయోవృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ దయచేసి దర్శనాలు ఏమైనా గర్భిణీ స్త్రీలు దర్శనానికి ఏమైనా ప్లాన్ చేసుకున్నట్టయితే వాయిదా వేసుకోవాల్సిందిగా విన్నపం అదేవిధంగా క్యూ లైన్లో పాల్గొన్న భక్తులు సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి మాస్క్ విధిగా ధరించాలి అలాగే ఐడి కార్డు పట్టుకుని రావాలి సామాజిక దూరం పాటిస్తూ స్వామివారికి లఘు దర్శనం మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల భక్తులు ప్రభుత్వం వారు దేవస్థాన వారు సూచించిన సూచనలన్నీ పాటిస్తూ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మరో ముఖ్యమైన సూచన ఏంటంటే భక్తులు క్యూ లైన్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా సామాజిక దూరం మాస్క్ ధరించి సామాజిక దూరాన్ని పాటించడం వల్ల ఈ వ్యాధి ప్రబలకుండా వ్యక్తిగతంగా భారత పౌరుడిగా ప్రతి ఒక్కరూ కూడా మన బాధ్యతను తెలుసుకుని అది నైతిక బాధ్యతగా అది తప్పనిసరిగా పాటించాలి కాబట్టి భక్తులందరూ పై సూచనల్ని పాటిస్తూ దేవస్థానం వాళ్ళు సహకరించవలసిందిగా కోరుచున్నాం ఆయ భాగసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం కరోనా అనేటువంటి మహమ్మారి వలన భగవంతుడికి భక్తుడికి దూరాన్ని ఏర్పరచింది ఈ మహావ్యాధి ఈ వ్యాధిని తొలగించడం కోసమని పరమాత్మ శ్రీమన్నారాయణుడు శ్రీ సింహాద్రినాథుడు మనందరికీ మళ్ళా దర్శనాన్ని కృపచేయబోతున్నారు కనుక అందులో భాగంగా ఇవాళ మొట్టమొదటి రోజు ముందర దేవాలయ సిబ్బందికి దర్శనాన్ని ఏర్పాటు చేశారు ఈ దేవాలయ సిబ్బంది ముందర దర్శనం చేసి పరిశీలన చేసిన తర్వాత గ్రామస్తులు తదనంతరం మిగిలిన భక్తులకి దర్శనాన్ని కృపచేస్తున్నారు దేవాలయ అధికారులు కాబట్టి అందరూ శ్రీ స్వామివారిని సేవించి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో తొలదూగుతూ ఉండాలని మళ్ళా ఇటువంటి వ్యాధుల నుంచి అందరినీ దూరం చేయాలని స్వామికి దగ్గర చేయాలని స్వామివారిని ప్రార్థిస్తూ అందరూ ఆయురారోగ్యేశ్వరాలు